వంశీ వర్సెస్ వెంకట్రావు మధ్య ఏం జరుగుతోంది? కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ, వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. వెంకట్రావు ఇంటికి వెళ్ళి వంశీ స్నేహహస్తం అందిస్తే అది హస్తం కాదు భస్మాసుర హస్తం అంటూ వెంకట్రావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వంశీ స్నేహ గీతం ఆలపిస్తే వెంకట్రావు ఇందులో కుట్రకోణం ఉందంటున్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది గన్నవరం నేతలకే కాదు, రాజకీయాల్లో తలపండిన వారికి కూడా అర్థం కావడం లేదట. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేశారు. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు బరిలో దిగి మొన్నటి ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడారు. తాజాగా ఫలితాల ముందట టీడీపీ అభ్యర్థి వంశీ నేరుగా వైసీపీ అభ్యర్థి వెంకట్రావుకు ఫోన్ చేసి, మీరు ఎన్నికల్లో గెలుస్తున్నారు, మీకు సన్మానం చేస్తానడం, మీ ఇంటికే వస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ అభ్యర్థి వంశీ ఇలా సడన్గా మారి స్నేహహస్తం అందించడంపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వంశీ తమను బెదిరిస్తున్నాడని వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దాసరి బాలవర్ధన్ రావులు విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వంశీ నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వంశీపై వైసీపీ అభ్యర్థి వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. వంశీలాగా తాను దిగజారి ప్రత్యర్థి పార్టీల పంచన చేరానని చెప్పుకొచ్చాడు. వంశీ ఓ సందర్భంగా గన్నవరం వచ్చిన జగన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడని, తన భార్యతో కలిసి జగన్ వద్దకు బెంగళూరు వెళ్లి సంప్రదింపులు జరిపాడని వెంకట్రావు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే వంశీ ఇలా ప్రవర్తిస్తున్నాడని వెంకట్రావు ఆరోపించాడు. వంశీలాగా తాను ఏనాడు ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు. జగన్ అధికారంలోకి వస్తున్నారన్న భయంతోనే వంశీ ఇలా ఏమేమో చేస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. ఇలా ఇద్దరు నేతలు భిన్న మనస్తత్వాలతో మైండ్ గేమ్ ఆడుతుండడం గన్నవరం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.